అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ రాను రాను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ముఖ్యంగా ఎపిసోడ్ ట్వంటీ త్రీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది ఎందుకంటే ఈ ఎపిసోడ్ ట్వంటీ త్రీలో కొన్ని గ్రూపులు మారారు కొందరు అలాగే కొంతమంది ఒరిజినల్ కలర్స్ బయటకు వచ్చినట్లుగా అనిపించింది అంటే ఎంతకాలం అని చెప్పి మాస్క్ వేసుకొని ఆడతారు చెప్పండి అదే అందుకనే బిగ్ బాస్లో నిన్న కొంచెం కొందరు మాస్కులు తీసేసి ఆడారని కూడా అనిపించింది బిగ్ బాస్ ట్వంటీ త్రీ అయితే ఓవరాల్గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నామినేషన్స్ ప్రక్రియ సగమే జరిగింది కానీ అక్కడికే క్రియేట్ అయిన హీట్ అనేది అసలు ఆడియన్స్ని సీట్స్ ఎడ్జికి తీసుకొచ్చేంత ఇంటెన్సిటీ క్రియేట్ అయింది చాలామంది కొన్ని మాటలు జారారు కొంతమంది మనం అనుకుంటూనే ఉన్నాం ఇంకా కొంతమందికి అదో ప్రిన్సేవారు ఇంకా ప్రవర్తన మార్చుకోవట్లేదు శివాజీ బయాజ్డ్ అని ఒక రెండు మూడు సందర్భాల్లో హింట్ ఆయన ఇచ్చాడు లేదంటే కంటెస్టెంట్స్ పట్టుకున్నారు కానీ ఆయనైతే కొంచెం బయాజ్డ్గా ఉన్నాడనే విషయం అయితే నిన్న పోటర్ అయింది బాగా ప్రేక్షకులు కూడా క్లియర్గా అర్థమైంది అలాగే అమర్దీపు రతిక ఆటా సందీప్ వీళ్ళందరి మధ్యలో ఇండివిజువల్గా జరిగే డిస్కషన్స్ కానివ్వచ్చు రతిక కాయిన్ మళ్ళీ ఫ్లిప్ చేసింది ఈసారి మూడోసారి ఫ్లిప్ చేసింది అలాంటి చాలా ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్స్ అయితే జరిగినాయి ఎపిసోడ్ ట్వంటీ త్రీలో మరి అసలు ఎపిసోడ్ ట్వంటీ త్రీ ఎలా ఉంది ఏంటి అనేది మన అనాలిసిస్లో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాము ఓపెన్ చేయగల ఎపిసోడ్ స్టార్టింగ్లో అమర్దీప్ రతిగా ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ అనమాట అమర్దీపు రతిగాతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు అక్కడ బ్యాడ్గా పోర్ట్రైనట్టుగా అనిపించింది నువ్వు గట్టిగా మాట్లాడి ఉండాల్సింది లేకపోతే నీ వల్లే వాడు సేవ్ అవుతున్నాడు అంటే ఇక్కడ పల్లవి ప్రశాంత్ అనమాట పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ నీ వల్లే వాడు సేవ్ అవుతూ వస్తున్నాడు నిన్ను యూజ్ చేసుకున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు అంటే రతిగా ఇక్కడ ఏం తప్పు లేదు కేవలం పల్లవి ప్రశాంత్ వన్ సైడెడ్గా తప్పు ఉంది అన్నట్టుగా అయితే ఇక్కడ అమర్దీప్ ఇట్లాంటి కామెంట్స్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నాగార్జున గారితో మాట్లాడుతున్నప్పుడు శివాజీ రెండు చదువులు కలిస్తే చప్పట్లు వస్తే ఆయన ఒక మాట మాట్లాడాడు పల్లవీ ప్రశాంత్ అంటే ఫస్ట్ నుంచి అమర్దీప్కి పడదు సో ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని అమర్దీప్ ఇలాంటి కామెంట్స్ చేసి రతికాని కొంచెం లేపడానికి అంటే కొంచెం ఆమెను హైపర్ చేయడానికి చూసాడేమో అనిపించింది ఎందుకంటే అమర్దీప్కి ఫస్ట్ నుంచి పల్లవి ప్రశాంత్ అంటే పడదు అతని క్రేజ్ కానీ ఫాలోయింగ్ కానీ మనోడికి కడుపులో మంటుందనేది మనోడే చెప్పాడు స్వయంగా మనం అనేది కాదు అలాగే శివాజీ అంటే కూడా ఫస్ట్ నుంచి నాటక కపట నాటక సూత్రధారి ఎవరాంగానే శివాజీ పేరు చెప్పడం కూడా మనం చూసాము అప్పుడు అలా ఉన్నాడండి కాకపోతే ఇప్పుడు మారిపోయాడు కానీ ఇప్పుడు అదే ఆయన క్యాప్టెన్ చెప్పి చెప్పుకుంటూ ఇచ్చాడు సో వాళ్ళిద్దరూ రతికాకి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని నెగిటివ్గా మాట్లాడాలన్న ఉద్దేశంతో రథికతో ఆమెదేం తప్పు లేదు ఆమె నిన్ను వాళ్ళిద్దరు కలిసి నిన్ను బ్యాడ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు వాళ్ళు నువ్వు బ్యాడ్ అవుతున్నావు అన్నట్టుగా చెప్పుకొచ్చాడేమో అనిపించింది రతికా కూడా ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అలా ఎలా మాట్లాడేస్తాడు అని చెప్పి అమర్దీప్తోనే స్టార్టింగ్ డిస్కషన్ చేసింది ఇక తర్వాత శోభాకి రతికాకి కాఫీ పౌడర్ బిగ్ బాస్ హౌస్లో కాఫీ పౌడర్ కోసం కొట్లాట్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఫస్ట్ నుంచి అంటే శివాజీ నాకు కాఫీ పౌడర్ తెచ్చియండి అని చెప్పి గొడవ చేయటం తేజ రథికతో నువ్వు కాఫీ పౌడర్ దాచిపెట్టుకున్నావు నాకు ఒక్క పొలకన్నా ఇవ్వు అని చెప్పి కొట్టుకోవటం మనం చూసాము తాజాగా మళ్ళీ శోభా వర్సెస్ శ్రద్ధిగా కాఫీ పౌడర్ గురించి అయింది ఇప్పుడు వీళ్ళకి ఏదైతే వీకెండ్లో టాస్క్ పెట్టి వాళ్ళు గెలుచుకున్నారు కదా లగ్జరీ బడ్జెట్ లాగా దాంట్లో కాఫీ పౌడర్ ఉంది మీకు ఇష్టమైతే మీరు షేర్ చేసుకోవచ్చు విన్నర్స్ అందరితో అని చెప్పి చెప్పారు రామ్ మాత్రం వెళ్తూ అందరూ షేర్ చేసుకోండి అని చెప్పాడు అయితే శోభా వచ్చి ఆ ఉన్నాయి మొత్తం మీరు తీసేసుకోండి నాకు సంబంధం లేదు కానీ ఆ కాఫీ పౌడర్ మాత్రం నాకు కావాలి నా దగ్గర పెట్టుకుంటాను నేను ఎవరికి ఇవ్వను అని చెప్పింది అక్కడ శోభా చెట్టి అలాంటి కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే కాఫీ పౌడర్ అనేది ఇప్పుడు టాస్క్లో ఈమె శోభా శెట్టి ఆడింది మిగతా వాళ్ళందరూ కలిసి ఆడితేనే ఆ టాస్క్ వాళ్ళు గెలిచారు వాళ్ళకి ఆ లగ్జరీ బడ్జెట్ లాగా హ్యాంపర్ వచ్చింది కాబట్టి దాన్ని అందరితో షేర్ చేసుకోవాలి కాఫీ పౌడర్ ఒకటి నాకు ఇవ్వండి మిగతా మొత్తం మీరు తీసుకోండి అంటే కాఫీ పౌడర్ అందరికీ కావాలి అందరూ కాఫీ తాగాలి అందరూ కాఫీకి అడిక్ట్ అయిపోయి ఉన్నారనే విషయం అయితే క్లియర్గా కనపడుతుంది కాబట్టి అది అందరితో షేర్ చేసుకోవాలి కానీ రతిగా ఆడగడంలో తప్పేం లేదు శోభ కూడా హైపర్ అయింది దాంట్లో ఇంతకుముందు నువ్వు మాత్రం దాచిపెట్టుకోలేదు అని మాట్లాడింది అప్పుడు రతిగా దాచిపెట్టడం కూడా కరెక్ట్ కాదు ఆ పాయింట్ని గుర్తు చేసింది మళ్ళీ ఇక తెల్లారింది మార్నింగ్ అసురాసుర సాంగ్ వేసారు రావణాసుర సాంగ్తో స్టార్ట్ అయింది అంటే ఇక్కడ బిగ్ బాస్ హింట్ హింటిచ్చాడనమాట వాళ్ళలో ఉన్న వేరే యాంగిల్ కూడా ఇవాళ బయటికి రాబోతుంది ఇంకా అందరూ కొంచెం హైపర్ అవుతారు అనే కోణంలో వేసినట్టుగా అనిపించింది వాళ్ళలో ఉన్న అదర్ యాంగిల్ అందరూ అసురుల టైపులో గొడవకు దిగుతారన్న కోణంలో వేసినట్టు అనిపించింది ఇక సాంగ్ సాంగ్ అయిపోంగానే శివాజీ పల్వి ప్రశాంత్ని పూల్లో విసిరేయాలని చెప్పి ట్రై చేస్తా ట్రై చేస్తా ఆయనే పూల్లో పడిపోయాడు ఆయన విత్ మైక్ పడిపోయాడు మరి బిగ్ బాస్ మరి అనౌన్స్ చేశాడా లేదా అనేది లైవ్లో చూపించారు లేదు కానీ ఎపిసోడ్ అయితే లేదు బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వటం కానీ మైక్ సంబంధించి అయితే అయితే దాన్ని స్కిప్ చేశారు ఇక కట్ చేసిన తర్వాత అమర్దీప్ డిస్కషన్ జరుగుతుందనమాట శుభశ్రీతో నామినేషన్స్ సంబంధించి ఎవరు నామినేట్ చేయాలి ఎలా చేయాలి అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వివరణ చేస్తా అంటే అసలు ఈ సీజన్లో ఎందు మరి ఇంతవరకు ఎప్పుడు కూడా అంత ఇంత ఇదిగా ఎవరు డిస్కషన్ చేసుకునేది లేదు ప్రతి ఒక్కళ్ళు నువ్వెవరు నామినేట్ చేస్తావు నువ్వెవరు నామినేట్ చేస్తావు నువ్వెవరు నామినేట్ చేస్తావు అంటే ఇక్కడ నామినేషన్స్ అనేది ఇండివిజువల్ ఒపీనియన్ ఇండివిజువల్గా తీసుకోవాల్సిన డిసిషన్ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగితే ఎదుటి వ్యక్తితో వాళ్ళలో ఏమైనా ఇబ్బందులు లేకపోతే నెగిటివిటీ ఉందే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అంటే దాన్ని రైస్ చేసి వాళ్ళు నామినేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వేసే ఓటు వల్ల ఒకరు బయటకు వెళ్ళిపోతారు అప్పుడు ప్రిన్స్ ఎవరు ఒకే ఒక్క ఓటు వేశాడు ఆ ఒక్క ఓటుతోనే షకిల ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయింది ఆ నామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ కానీ వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని నువ్వెవరికి వేస్తావు నువ్వెవరికి వేస్తావు అని చెప్పటం ఒకళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం సరే నువ్వు నువ్వు వాళ్ళని అయ్యి నేను వెళ్ళేస్తానని చెప్పి డిస్కస్ చేసుకోవడం అనేది కరెక్ట్గా ఉండట్లేదు ప్రతి వీక్ ఇది జరుగుతూనే ఉంది ఇక తర్వాత మళ్ళీ ప్రిన్స్ డిస్కషన్ చేస్తూ ఉంటాడు శుభశ్రీతో ఏమని నేను పలానా పాయింట్ చెప్పి మా నామినేట్ చేస్తాను ఆమెని నేను పలానా పాయింట్ చెప్పి నామినేట్ నామినేట్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు ఆమె వినట్లేదు ఆమె పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈ డిస్కషన్ సంబంధించి శుభశ్రీ కూడా మాట్లాడుతూ ఉంటుంది రధికా చేయడానికి అక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ఆమె తన ఎక్స్ గురించి మాట్లాడింది ఇక్కడ బ్యాడ్ చేసి మాట్లాడింది బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఎవరు కూడా ఒక సెలబ్రిటీ అయి ఉంటే వాళ్ళ గురించి ఇక్కడ నెగిటివ్గా మాట్లాడకూడదు కానీ ఆమె మాట్లాడింది నువ్వు నిజంగా లవ్ చేసి ఉంటే అది అయిపోయింది కాబట్టి నువ్వు వదిలేయాలి అక్కడే కానీ ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ షోలో ఇలాంటి షోలో నువ్వు అలా గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు ప్రిన్స్ ఒక సలహా ఇస్తాడనమాట నువ్వు అలా చెప్పడం కరెక్ట్ కాదు ఆమె పర్సనల్ లైఫ్ కాబట్టి ఆ పాయింట్ మాత్రం చెప్పొద్దు మిగతా ఏమున్నా చెప్పు అని చెప్పి ప్రిన్స్ మంచి సలహాను ఇచ్చాడు యాక్చువల్గా అంటే రతిక ఆమె ఏం చేసిందే రతిక తీసుకున్న డిసిషన్ వల్ల శుభశ్రీకి జరిగిన ఇబ్బంది ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ప్రిన్స్ ఎవరు మాత్రం చాలా మంచి సలహా ఇచ్చాడు ఆమెకి అవును అది పర్సనల్ కదా ఎందుకులే మళ్ళీ ఆ పాయింట్ మాత్రం చెప్పొద్దు మిగతా ఏమైనా ఉంటే చెప్పు అన్నట్టుగా అక్కడ అందరికీ ప్రిన్స్ బాగా నచ్చుతాడు ఇక చూసుకున్నడితే రతిక డిస్కషన్ అవుతుందనమాట అమర్దీప్ అమర్దీప్ అను ఆటా సందీప్తో రతిక డిస్కషన్ చేస్తూ ఉంటుంది దేని గురించి ఈ రెండు చేతులు గెలిస్తేనే చప్పట్లో అనే కామెంట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అసలు నేను ఎన్నాళ్ళు ఆయన గుడ్డిగా నమ్మేశాను అన్న అన్న అని చెప్పి తిరిగాను ఆయనతో చాలా బాగా ఉన్నాను కానీ ఆయన చూడు చివరికి ఎట్లా అన్నాడు అని చెప్పుకొచ్చింది ఇంక ఇదే హీట్లో మీరు ఇంతకుముందు అమర్దీపు ఆట సందీప్ శోభాశెట్టి ప్రియాంక వీళ్ళందరికీ సంబంధించిన ఆయన ఇట్లా మాట్లాడాడు నిజానికి ఆయనే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు నేను సేఫ్ గేమ్ ఆడుతున్నాను అని చెప్పి చెప్పి అందరికీ చెప్తున్నాడు కానీ ఆయన ఆయనే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు మీ గురించి ప్రియాంకనే అమరదీప్ని శోభాశెట్టిని వీళ్ళందరినీ ఆడిస్తోంది అని చెప్పి రతిక కామెంట్స్ చేసింది అనమాట అక్కడ యాక్చువల్గా రతిక ఇలాంటి కామెంట్స్ని ఎప్పుడైతే శివాజీ అన్నాడో అప్పుడే వచ్చేసి అమరదీప్ వీళ్ళ దగ్గర చెప్పున్నడితే ఆమెకు చాలా ప్లస్ అయి ఉండేది ఇప్పుడు ఇన్ని రోజుల వరకు మనసులో దాచిపెట్టుకొని చక్కగా శివాజీతో కలిసి తిరిగి ఇప్పుడు శివాజీ ఏదో రెండు చప్పట్లు కొడితేనే శబ్దం వస్తుంది అని చెప్పి ఏమైనా నెగిటివ్ చేసి మాట్లాడాడని కోపంతోనో లేకపోతే ఇక్కడ నుంచి ఆయన జట్టు నేను కట్టి చెప్పబోతున్నాను అని చెప్పడానికి వచ్చి ఒక వ్యక్తిని నెగిటివ్గా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అది రతికాలం ఉన్న బ్యాడ్ క్వాలిటీ అనే కిందకే వస్తుంది ఆమెకి అదే మళ్ళీ ప్రూవ్ చేసుకుంది ప్రిన్స్ యావర్ని కూడా నేను ఇన్నాళ్ళు అనుకున్నాను నేనే లీనియన్స్ ఇచ్చాను అందరికీ మాటల వరకే అనుకున్నా కానీ చేతులు వేయడం అట్లా అయితే ఇవ్వలేదు కానీ ప్రిన్స్ ఎవరు కూడా ఐ ఐలైక్ యూ అని చెప్పడం జరిగింది స్టార్ట్ చేశాడు ప్రశాంత్ విషయంలో అలా జరిగింది ఎవరు కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నాడు నేనే లీనియన్స్ అనుకుంటా అతనికి నేను క్లియర్గా చెప్పాను నా ఎక్స్ అని చెప్పి ఎందుకంటే పదే పదే మాటి మాటికి ఈ మాజీ ప్రియుడు ఎందుకు కంటెంట్లోకి వస్తున్నాడు రతిక విషయంలో హోస్ట్ నాగార్జున గారు తీసుకురావచ్చు బిగ్ బాస్ రూమ్లోకి పిలిచి ఎవరన్నా మిస్ అవుతున్నారా అని అడగటం కావచ్చు ఇవన్నీ అంటే పదే పదే ఆమె భగ్న ప్రేమికురాలు ఎందుకు పోట్రే చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయం ఎందుకు అంటే ఇప్పుడు ఎట్లయితే రధిక తన ఎక్స్ పేరుని ఫేమ్ని వాడుకుంటుంది అని చెప్పి ఎలిగేషన్స్ అయితే ఆయన నుంచి ఎట్లా అయితే వచ్చినాయో అలాగే బిగ్ బాస్ కూడా ఇలాంటి ఏమన్నా పేరుని యూస్ చేసుకోవాలని చెప్పి ఏమన్నా చూస్తున్నారనే అనుమానాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఎందుకంటే పదే పదే ఆ మాజీ ప్రియుడిని స్కీ స్క్రీన్లోకి తీసుకురావటం అతని గురించి డిస్కస్ చేయటం ఈమె ఆయన గుర్తొచ్చి నేను డల్ అయిపోయాను నేను అందుకే అలా ఉన్నాను ఇలా ఉన్నాను అని మాట్లాడటం జరిగిపోయిన ఐదారు సంవత్సరాలు లేకపోతే ఇప్పుడు రాహుల్ అన్నట్టు ఆరు సంవత్సరాలు సరే మనం బిగ్ బాస్ అయిపోయి ఆయన గెలిచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇలా నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వ్యక్తిగత ఫోటోలు రావటం వ్యక్తిగత ఇంటర్వ్యూలు సంబంధించి మాట్లాడిన ఇంటర్వ్యూలు ఇప్పుడు సర్ఫేస్ అయ్యి బాగా వైరల్ అవ్వటం పదే పదే ఈ మాజీ ప్రియుడి గురించి తీసుకురావటం ఆయన వల్ల నేను డల్ అయిపోతున్నాను ఆయన ఆలోచించుకుంటున్నాను ఆయన మర్చిపోలేకపోతున్నాను ఇంకా అదే బాధలో ఉన్నాను అని చెప్పడం అనేది నిజంగా సింపతి కార్డు అనే అనిపిస్తుంది సింపతి కార్డు కిందకే కూడా వస్తుంది అది సింపతి డ్రామా ప్లే చేయాలని చూస్తున్నారని చెప్పి ఆమె అన్న మాట్లాడిందంటే ఆయన సేఫ్ గేమ్ ఆడుతూ అందరూ ఆడుతున్నారు అంటున్నాడు శోభాశెట్టి అమర్ ఈ గ్రూప్లో ప్రియాంక మాస్టరు ఆమె ఎలా ఆడిస్తే వీళ్ళందరూ అలా ఆడుతున్నారు అని చెప్పి ఆయన చెప్పిన విషయాన్ని ఈమె చెప్పిందనమాట అలా అన్నాడు అప్పుడు అని చెప్పి యాక్చువల్గా నిజానికి ఆయన మనలో ఇంకా ఇంకా కంటిన్యూ చేస్తే శివాజీ గురించి మాట్లాడుతూ ఆయన మనతో హౌస్లో ల్యాగ్ గేమ్ ఆడుతున్నాడు అంతా మంచిగా ఉండాలి ఎవరు హట్ అవ్వకూడదని మనతో మాట్లాడుతున్నాడు కానీ వీకెండ్ ఎపిసోడ్ రంగానే నాగార్జున దగ్గర కానీ ఆ బాబు గారు వాళ్ళు అది సార్ వీళ్ళు సార్ అని చెప్పి డైరెక్ట్ అక్కడ మాట్లాడేస్తున్నాడు మనల్ని మనల్ని పిచ్చోళం చేస్తున్నాడు అని చెప్పి చాలా సీరియస్ అలిగేషన్స్ సీరియస్ కామెంట్స్ చేసింది రతిక రతిక ఎలిగేషన్స్ ఆరోపణలు అవన్నీ పక్కన పెడితే అంటే శివాజీ ఎలా ఆడుతున్నాడు శివాజీ ఇంకా మాస్క్ వేసుకొని ఉన్నాడు అని వచ్చే విమర్శలకే రతిక చాలా స్ట్రాంగ్ పాయింట్స్ అనేది ఇచ్చింది అవన్నీ పక్కన పెడితే రధిక కూడా ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడు వచ్చేసి నిన్నేదో అన్నాడని చెప్పి నువ్వు దాన్ని రిసీవ్ యాక్చువల్గా నీ తప్పు ఉంది దాంట్లో నిజంగానే శివాజీ అన్న దాంట్లో తప్పు లేదు ఏమని రెండు చదువులు కలిస్తేనే చెప్పట్లే దాంట్లో తప్పేం లేదు యాక్చువల్గా నువ్వు అతను అప్రోచ్ అయ్యి అతను నేను అప్రోచ్ చేశారు విన్ విన్ కాన్సెప్ట్ కింద మీరు ఒకరినొకరు కంటెంట్ కోసం యూజ్ చేసుకోవాలనుకున్నారు కాకపోతే అది బ్యాక్ ఫైర్ అవుతుందని తెలిసి నువ్వు ముందే బయటకు వచ్చేసి అతని మీద ఎలిగేషన్స్ చేసి అతన్ని నామినేట్ కూడా చేసావు ఆ తర్వాత ఇప్పుడు అదే విషయాన్ని శివాజీ చెప్పడంతో నువ్వు తీసుకోలేక ఇప్పటివరకు అన్నా అన్న అని చెప్పి ఆయనతో తిరిగి ఆయనతో నువ్వు ఇంతకాలం ఉన్న రిలేషన్ కానీ రేపో కానీ మొత్తం ఒకసారిగా కట్ చేసేసి నన్ను అలా ఎలా మాట్లాడతావని మాట్లాడమే కాక అతని గురించి అలిగేషన్స్ ఆరోపణలు మొత్తం ఎక్కువ చేసి ఈమెకి అది బాగా నెగిటివ్ అయిపోయింది రతికాకి నిన్న ఎపిసోడ్ కూడా రతికాకి బాగా నెగిటివ్ కిందకి వస్తుంది తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది వీక్ నామినేషన్స్ ఎవరైతే కన్ఫర్మ్డ్ హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళు ముగ్గురు జ్యూరీ సభ్యులుగా కూర్చొని ఉంటారు ఇక వీళ్ళు వచ్చి ఒక్కొక్క వ్యక్తి ఇద్దరిని రెండు భవన్ల నుంచో పెట్టాలి ఇద్దరికి సంబంధించి పాయింట్స్ చెప్పాలి పాయింట్స్ చెప్తే ఎవరి అయితే వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయనుకుంటారో వాళ్ళని మాత్రమే వీళ్ళు నామినేషన్స్ తీసుకుంటారు వాళ్ళ ఫోటోని గోడగ పెడతారు గిల్టీ కింద లేని పక్షంలో దాన్ని రిజెక్ట్ చేస్తారు ఇద్దరిని రిజెక్ట్ చేయొచ్చు లేకపోతే వాళ్ళల్లో ఒకళ్ళని తీసుకొని మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటో పెట్టచ్చు ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం ఐదు దఫాలో జరుగుతుందని చెప్పారు ఐదు సార్లు కూడా ఒకసారి నామినేట్ అయిన వాళ్ళ పేరు మళ్ళీ చెప్పడానికి లేదు ఇంకా కాకపోతే నామినేట్ అవన్న వాళ్ళని గురించే అంటే ఇక్కడ బిగ్ బాస్ ఇంకెక్కువ కాన్ఫ్లిక్ట్ అనమాట వీళ్ళకి సేఫ్ గేమ్ ఆడనీయకుండా మనసులో ఉన్నది బయటకు వచ్చి నేను ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళని చేయను నామినేషన్ నేను ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళని చేస్తాను అనే లే ఆస్కారం లేకుండా వాళ్ళందరినీ నామినేట్ చేసేలాగా నామినేషన్స్లో వచ్చేలాగా చేసే ప్రక్రియలాగా అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళు నామినేట్ అయ్యారంటే ఇప్పుడు ఇంకా పలానా వ్యక్తి వెళ్ళి అక్కడ నామినేషన్స్లో తీసుకురావడానికి లేదు కొత్త వాళ్ళని చెప్పాలి కొత్త వాళ్ళని చెప్పాలంటే ఈలోపు వాళ్ళు పాయింట్స్ ఎత్తుకోవాలి ఇప్పటివరకు ఎవరైతే నామినేషన్స్ రాలేదో వాళ్ళు కూడా ఈసారి నామినేషన్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇక నామినేషన్స్ చూసేసరికి శివాజీ ప్రిన్సి ప్రిన్సిపాల్తో స్టార్ట్ చేద్దాము ప్రిన్సిపాల్తో స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారు జ్యూరీలో కూర్చొని చాలా ఎక్కువ ట్రిక్ చాలా పెద్ద ట్రిక్ ప్లే చేశాడనమాట శివాజీ కూడా ఇక రాగానే ఎవరు ప్రియాంకని తేజాని తీసుకొచ్చి బోన్స్లో నుంచో పెట్టాడు ఆ ప్రియాంకగా అతను చెప్పింది ఏంటంటే నేను ఎక్కువ వినను అని మీరు నాకు చెప్పారు గొడవ జరిగినప్పుడు అయితే మీరు కూడా ప్రియాంక కూడా ఎక్కువ వినకుండా ఆమె ఎంత ఆమె స్పీడ్గా డిసిషన్ తీసుకుందన్న ఆ విషయంలో నాకు శోభ గొడవ జరుగుతుంటే ఆమె అప్పటికప్పుడు డెసిషన్ మార్చేసుకుంది నేను ఒకవేళ చిన్నగా మాట్లాడి ఉంటే ఆమె డెసిషన్ తీసుకునేది కాదేమో అని మనోడు చెప్పుకోవచ్చానమాట నువ్వు ఏదైతే నన్ను అన్నావో ముందు ఆ బ్యాడ్ క్వాలిటీ నీలో కూడా ఉంది కానీ ఆ క్వాలిటీ నువ్వు ఉన్న నీలో ఉందనే విషయం నువ్వు పట్టించుకోవట్లేదు సో నేను అదే క్వాలిటీ నీకు చెప్పేసి నిన్ను నేను నామినేట్ అని చెప్పాడు చాలా పెద్ద గొడవ జరిగింది ప్రిన్సీ ఆవర్ నామినేషన్స్ టైంలో చెప్తా ఉన్నాడు శోభ పేరు రావడంతో శోభ జ్యూరీలో ఉండి అసలు నిజంగా జడ్జిలాగే ఫీల్ అయిపోతా ఉంది శోభ టక టక టక్తితో కొట్టి మాట్లాడింది నా పేరు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఆ పాయింట్స్ కూడా ఆమె చెప్పింది ప్రియాంకకి ఎవరికైతే గట్టి గొడవ జరిగింది ఆ తర్వాత దేశీయ తేజాకి సంబంధించి అతను ఒరిజినాలిటీ అనేది బయటికి రావట్లేదు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాడు వాటర్ కొట్టాలని ఐడియా తేజ ఇచ్చాడని తెలిసింది కానీ అతను మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రాలేదు ఫిజికల్గా ఎందుకో ఉండట్లేదు అని చెప్పి నాకు అనిపిస్తుందని చెప్పాడు ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్లోకి వచ్చిన మూడు వారాల్లో తేజ నామినేషన్స్లో కాస్త అగ్రెసివ్ అయ్యాడనమాట లాస్ట్ వీక్ పల్లవి ప్రశాంత విషయంలో కొంచెం అయ్యాడు కానీ ఫన్నీ వేలు అయ్యాడు కానీ ఇక్కడ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు చాలా బాగా మాట్లాడాడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అతను పాయింట్స్ రైస్ చేయబట్టే జూరీ మెంబర్స్ కూడా అతని నిజంగానే సిల్లీ పాయింట్స్ కింద కొట్టేసి ప్రియాంక నామినేట్ చేశారు ప్రియాంక పాయింట్స్ యాక్సెప్ట్ చేశారు అయితే తేజ చాలా బాగా చెప్పాడు అతను మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చేయాలి అయితే మెంటల్గా కొట్టేసాడు ఫిజికల్గా చేయలేదనగానే ఒక బకెట్ తీసుకున్నా నేను వెళ్ళా బాత్రూంలో పెట్టా వాటర్ పట్టా బయటకి తీసుకొచ్చా ఇచ్చా వాళ్ళతో కొట్టమని చెప్పాను నా చేతిలో ఇప్పుడు ఆమె ఎప్పుడైతే శోభ పేడ కొడుతుందో అప్పుడు నా చేతిలో నీళ్ళు ఉన్నాయి నేను ఈ బౌలెట్ పట్టుకొని వాటర్ గొట్టు ప్రిన్స్ యావర్ అని నేను చెప్పానా నేనే కదా కొట్టింది అది ఫిజికల్ కాదా అని చెప్పి చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు తేజ అంటే నామినేషన్స్లో పాయింట్ పాయింట్ చెప్పి బాగా డిఫెండ్ చేసుకున్నాడు దానివల్లే మనోడు సేవ్ అయ్యాడు మనయితే నామినేషన్ తీసుకోలేదు ప్రిన్సీ యావర్ చెప్పిన దాంట్లో ప్రియాంక నామినేట్ చేశారు వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఇంటెన్సివ్ గొడవ అయితే జరిగింది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అదే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అదే కాబట్టి తీసుకొచ్చారు ఈ గ్యాప్లో ఈ ఫస్ట్ టర్మ్ అయిపోయింది కదా ఈ సెకండ్ టర్మ్ వచ్చేసరికి రతిక శివాజీతో వెళ్ళి మాట్లాడుతున్నాను మీరు ఆ రోజు ఏదైతే మాట్లాడారో రెండు చేతులు కలిస్తే చప్పట్లనేది చాలా బ్యాడ్గా ఉందన్న నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసేటట్టుంది కానీ శివాజీ అది నేను మంచిగానే చెప్పా కదా లేకపోతే ఆయన వీడియోలో అయ్యి అనేవాడు మళ్ళీ నీకే ఇబ్బంది ఏదంటే అంటే వీడియోలు వేస్తే మళ్ళీ నీ బండారం బయటపడేది అన్నట్టుగా శివాజీ కామెంట్ చేయగల మళ్ళీ అఫెండ్ అయింది అనమాట అఫెండ్ అయిపోయి చెప్పేసింది అదేంది చేస్తే ఏనీయాల్సిందే మంచిదే కదా తెలిసేది కదా నాదే ఉంది తప్పు అన్నట్టుగా ఇన్ని రోజులు నాతో కలిసి నాతో మాట్లాడి నేనేంటో మీకు తెలిసి కూడా మీరు అలా మాట్లాడతారని నేను అనుకోలేదు నాదే తప్పు ఉంది అన్నట్టుగా నా సైడ్ నుంచి కూడా ఉన్నట్టుగా మీరు చేశారు అని చెప్పం కానీ ఇంకా శివాజీ హైపర్ అయిపోయి అదేంది ఇప్పుడు నువ్వు నా క్లాస్ బిక్తున్నావా అమ్మ నువ్వు అట్లా తప్పుగా నేనైతే అనలేదు నువ్వు తప్పుగా అనుకున్నట్టు మాత్రం నన్ను ఖచ్చితంగా క్షమించి నేను సారీ చెప్తున్నాను అని చెప్పి ఇంక వదిలే డిస్కషన్ అంటే ఇంకా రతిగా మాట్లాడుతూ ఉంది అసలు ఏంది నువ్వు నా క్లాస్ బిక్తున్నావు డిస్కషన్ చేస్తున్నావు నేను ఓకే అన్నా కదా నీకు సారీ చెప్పే కదా ఇంకేంది అంటాడు అంటే మీరు ఒప్పుకోకుండా సారీ చెప్తున్నారు అది ఎలా రిసీవ్ నన్ను మీరు అర్థం చేసుకోకుండా చెప్తున్నారు మీరు ఏదో నేను అడిగాను అని చెప్పి సారీ చెప్తున్నారు కానీ అనగానే అలా ఏం లేదు నేను అంగీకరించాను నువ్వు బాధపడ్డావు నాకు అర్థమైంది నేను సారీ చెప్తున్నాను ఇంకేం చేయమంటావు నీకు కాలు పట్టుకోమంటావా అని చెప్పి శివాజీ మాట్లాడాడు ఇక వాళ్ళిద్దరు గొడవ అయిపోయిన తర్వాత ఇక శుభ వచ్చింది నామినేషన్స్కి చాలా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడింది శుభశ్రీ నిజంగా శుభశ్రీ వచ్చరికి రతికాని అమర్ని పిలిచింది వర్క్ పరంగా టాస్క్ పరంగా నాకు కనిపించలేదు మీ ఎక్స్ని మిస్ అవుతున్నానంటూ నన్ను నామినేట్ చేశావు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పాయింట్స్ రైజ్ చేసింది శుభశ్రీ ఏంటంటే అవసరం సరిగ్గా వర్క్ చేయట్లేదు అలాగే టాస్క్ల పరంగా కూడా నువ్వు పెద్దగా ఇన్వాల్వ్ అవుతుంది ఏం లేదు మీ ఎక్స్ గుర్తొచ్చాడని చెప్పేసి ఆ రోజు అమర్దీపని గుడ్డిగా ఫాలో అయిపోయి బ్లైండ్గా ఫాలో అయిపోయి నువ్వు కూడా నన్ను నామినేట్ చేసావు నాకు అది నచ్చలేదు నామినేషన్ అనేది చాలా పెద్ద ప్రక్రియ నువ్వు అంత ఈజీగా నన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్పి చాలా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది అలాగే మీ ఎక్స్ గురించి ఇక్కడ మాట్లాడుతూ అతను సెలబ్రిటీ అయినప్పుడు ఇక్కడ మాట్లాడి మీరు బిగ్ బాస్ రూల్స్ అంటే నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ బిగ్ బాస్ రూల్స్ని మీరు అతిక్రమించారు అని చెప్పి శుభశ్రీ చెప్పింది మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది దానికి రతిగా కూడా డిఫెండ్ చేసుకుంది మాట్లాడుతూ ఉంది అంటే ఇక తెలుసు కదా రతిగా డిస్కషన్స్ వస్తే ఒక్కోసారి సంబంధం లేకుండా కూడా మాట్లాడుతూ ఉంటుంది గొడవ పడింది ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ తీసుకొచ్చింది మధ్యలో గౌతమ్ మాట్లాడాడని చెప్పి వాళ్ళు మైక్ లేకుండా గుసగుసలాడుకున్నారు ఆడుకున్నారు అనే ఫస్ట్ వీక్ సంబంధించిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి నేను మాట్లాడాను నేను డైరెక్ట్గా మాట్లాడాను నేనేమీ మైక్ మైక్ తీసి గుసగుసలాడలేదు ఆడలేదు కదా ఉన్నతన్నట్టు నన్ను అడిగితే మా ఎక్స్ గురించి నేను చెప్పుకున్నాను అని చెప్పి తనేం తప్పలేదు అన్నట్టుగా డిఫెండ్ చేసుకోవాలని చూసింది కానీ శుభశ్రీ మాత్రం మంచి వాలిడ్ పాయింట్స్ చెప్పింది అమర విషయంలో కూడా వ్యాలిడ్ పాయింట్స్ తీసుకొచ్చింది ఆయన గేమ్ ఇంకా ఆడట్లేదు అంటే నేను ఇంకా మైల్డ్గానే ఉన్నాను మైల్డ్ నుంచి వైల్డ్ అవుతాను అని చెప్పి అన్నారు నాగార్జున గారితో సో అంటే ఆయన ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వట్లేదని నాకు అనిపించింది ఇంకా మైల్డ్ గేమే ఆడుతున్నారు ఆయన ఫుల్ ఫ్లెజ్డ్గా ఆడితే ఉంది నాకు కంటెండర్ అని నేను హెయిర్ అని చెప్పి చెప్పారు అంటే కంటెండర్ కావడానికి కూడా ఇక్కడ హౌస్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటే పోరాడుతున్నారు కానీ మీరు కంటైనర్షిప్ని చాలా తక్కువ చేసి తీసుకున్నారు అన్నట్టుగా చెప్పారు చెప్పినప్పుడు అమర్దీప్ కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడాడు అది నా పర్సనల్ ఇష్యూ నాకు స్టిచ్చెస్ ఉన్నాయి అది చేయించుకుంటే అది కనపడుతుంది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి నేను చేసుకోలేదని చెప్పి డిఫెండ్ చేసుకోవడం చూశాడు అయితే వీళ్ళిద్దరు డిస్కషన్కి సంబంధించి శుభశ్రీ అయితే రతిక నామినేట్ చేశారనమాట అంటే మధ్యలో ఇక్కడ జీరీ మెంబర్స్ మధ్యలోనే కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చింది శివాజీ వచ్చేసరికి అమర్దీప్ మాట్లాడుతూ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను ఆమెతో జర్నీ చేశాను ప్రియాంకతో నాకు కొంచెం రెస్పెక్ట్ ఉంది అందుకనే ఆమె అన్న ప్రతిసారి నేను అఫెండ్ అంటే నేను అడిగాను కానీ మరి అంత గట్టిగా అడగలేకపోయాను నేను క్వశ్చన్ చేశాను నా పేరు ఎందుకు చెప్పారు నా పేరు నా పేరు ఎందుకు చెప్పారు అని చెప్పి అని అక్కడ మాట్లాడతాడు ఆ పాయింట్ని రైస్ చేస్తూ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కలిసి ఉన్నాం కాబట్టి నేను ఇక్కడ మాట్లాడలేకపోతున్నాను అని చెప్పడం తప్పు నాకు తప్పు అనిపించింది నేను ఆ పాయింట్ రైస్ చేశాను అని చెప్పి శివాజీ చెప్తే కాకపోతే మెజారిటీ ఓట్స్ రతికాకి తీసుకున్నారు రతిక పాయింట్ తీసుకొని నామినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ ఆమె బ్లైండ్గా ఫాలో అయిపోయానని చెప్పడం కరెక్ట్ కాదు అని ఆ మాటను హైలైట్ చేస్తూ రతికాని బోర్డు మీద పెట్టేశారు అని చెప్పి శివాజీ చెప్పాడు ఇక్కడ ఓ జ్యూరీ మెంబర్స్ మధ్యలోనే కాదు అమర్దీప్ అంటే శివాజీకి ఇంకా లోపల ఏదో ఉంది అని చెప్పడానికి ఇది కొంచెం నిదర్శనం అన్నమాట రతికా నామినేట్ చేసేసేవారికి తర్వాత గౌతమ్ వచ్చాడు గౌతమ్ వచ్చిన తర్వాత గౌతమ్ యావర్ని టేస్ట్ తేజాన్ని పెట్టాడు యావర్ని చూసుకుని నేను మాయాస్త్ర పార్ట్స్ తీసుకొని శివాజీకి ఇచ్చాను అని మీదకి వచ్చి నా మీద ఫస్ట్ వెర్బ వెర్బల్గా అటాక్ చేసింది అతనే నా తప్పేం లేదు అతను అగ్రెషన్ వల్ల ఎవరు హట్ అవ్వలేదు కదా అని అంటే ప్రియాంకతో మాట్లాడేటప్పుడు నేను చేస్తున్నప్పుడు నా అగ్రెషన్ వల్ల ఎవరు హట్ అవ్వలేదు కదా ఎవరు ఫీలింగ్స్ హట్ అవ్వలేదు కదా అని చెప్పి ప్రిన్స్ ఎవరు కామెంట్ చేశాడు దాన్ని కోట్ చేస్తూ గౌతమ్ పాయింట్ చెప్పుకొచ్చాడు అనమాట ఎవరు హట్ అవ్వలేదు కదా అని చెప్తున్నారు నా ఫీలింగ్స్ హట్ అయ్యి నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు నీ అగ్రెషన్ వల్ల నేను హట్ అయ్యాను అనే పాయింట్స్ రైస్ చేసి చెప్పాడు అయితే ఇక ప్రిన్స్ యావరు ఎంత బాగా ఆడుతున్నాడో ఎంత మంచి పాయింట్స్ పట్టుకుంటున్నాడో కోపం విషయంలో మాత్రం అతను కావాలని చేస్తున్నాడా అలా చేస్తున్నాడు అర్థం కావట్లేదు మంచిని అతనే బ్యాడ్గా చేసుకుంటున్నాడు అనమాట అతనికి అతనికి అతనే బ్యాక్ ఫైర్ చేసుకుంటున్నాడు ఆ విషయంలో మాత్రం ప్రిన్స్ యావరు కోపాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి లేదంటే చాలా ఇబ్బంది అయింది అతనికి ప్రతిసారి ఎదుటి వ్యక్తి మీదకి అంటే ఇప్పుడు బోన్లో ఉన్న వ్యక్తి అతని మీదకి గౌతమ్ మీదకి దూసుకెళ్ళి మీద నుంచో ఏంది చెప్పు నువ్వేందో చెప్పు అన్నట్లుగా అతను కొట్టేంత స్పీడ్గా వెళ్ళడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతిసారి ప్రిన్సే ఎవరే ఆస్కారం ఇస్తున్నాడు అవతల వ్యక్తులకి వీళ్ళు పాయింట్ అవుట్ చేసి మాట్లాడడానికి ఇతను కోపం తగ్గించుకున్నంత కాలం వీళ్ళు ఇదే పాయింట్ చెప్తారు ఇదే పాయింట్ మీద నామినేట్ చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని రోజులకి ఆడియన్స్ కూడా విసుగు వస్తుంది ఏంది ప్రిన్సేవారు ఇంక ఇంతేనా మారడా ఇంకా ప్రిన్స్ ఎవరు ఇదే కోపమా ఇదే గొడవల ప్రతిసారి నా ఇంకెప్పుడు మారుతాడు అనే ఒక భావన కనుక ప్రేక్షకులకు వస్తే ప్రిన్సేవర్కి చాలా ఇబ్బంది అయింది ఓట్లు మాత్రం పడిపోతాయి అండ్ ఆడియన్స్ అంతా నా వైపు ఉన్నారంటే యాక్చువల్గా నిజానికి ప్రిన్స్ ఆవర్ వైపు ఉన్నారు ఆడియన్స్ గౌతమ్ కూడా సేవ్ అయ్యాడు కరెక్టే అది కూడా ప్రిన్సేవర్ వైపు కొంచెం మెజార్టీ ఓట్లు ఉన్నాయి దాంట్లో డౌట్ ఏం లేదు కాబట్టి ప్రిన్స్ ఆవరు తగ్గించుకోవాలి కోపాన్ని అయితే తేజా విషయం సంబంధించి నువ్వు ఫిజికల్ డాక్టర్లు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేకపోతున్నావు నెక్స్ట్ వీక్ అయినా నువ్వు ఫుల్గా ఇవ్వాలి అని చెప్పి నేను నిన్ను చేస్తున్నా అనగానే తేజా మళ్ళీ చెప్తాడు అయ్యే పాయింట్స్ మళ్ళీ ఇందా చెప్పినట్టే ప్రతిదీ నేను ఫిజికల్గా చేశాను నేను మెంటల్గా చేశాను అన్నీ చేశాను అదే మీరు ఎవరూ అర్థం చేసుకోవట్లేదు ప్రతిసారి అదే పాయింట్ చెప్తున్నారని చెప్పి మాట్లాడాడు ఇక్కడ ప్రిన్స్ యావర్ గొడవ కంట్రోల్ చేయాలని చూస్తుండే శివాజీ వాళ్ళ మీద కూడా వెళ్ళి కేకలేశారు వీళ్ళేం చేశారంటే నువ్వు చెప్పిన గౌతమ్ చెప్పిన అన్ని సిల్లీ రీజన్సు ఇవి మేము పరిగణలోకి తీసుకోవట్లేదు కానీ ప్రిన్స్ యావర్ ఏదైతే మా మీదకి వచ్చి మాట్లాడాడో దాన్ని మాత్రం మేము పరిగణలో తీసుకుంటున్నాము దాన్ని అంటే ఇప్పుడు బయట కంటెంట్ ఆఫ్ కోర్టు ఆ టైప్లో అనుకుంటాం కదా అలాగే అతని ప్రవర్తన అనుచితంగా ఉంది కాబట్టి మేము అతను నామినేట్ చేస్తున్నాము నీ మాత్రం సిల్లీ రీజన్స్ అని చెప్తాడు చెప్పగానే గౌతమ్ మాత్రం ఇక్కడ బాగా నచ్చుతాడు అందరికీ ఎందుకంటే ఇప్పటివరకు గౌతమ్ శివాజీని శివాజీ ఫస్ట్ వీక్లో నామినేట్ చేసినప్పుడు నవ్వుతో తీసుకున్నాడు తర్వాత ఎప్పుడైనా మధ్యలో మాట్లాడినా కానీ ఎక్కువగా ఇతన్ని ఇతను డిఫెండ్ చేసుకోవటం అఫెండ్ అయినట్టు ఎక్కడ కనపడలేదు కానీ ఈసారి మాత్రం మనడు బాగా అఫెండ్ అయ్యాడు అదే విషయాన్ని శివాజీ కూడా చెప్పాడు మీరు ఏదైతే సిల్లీ రీజన్స్ అన్నారో అది కరెక్ట్ కాదు యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి అతనికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అతను ఎదుటి వాళ్ళ ఫీ ఫీలింగ్స్ని హట్ చేస్తున్నాడు దాన్ని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతిటాన్ని మీరు ఎందుకు ఎలా సిల్లీ రీజన్స్ అంటారు అని చెప్పి స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకున్నాడు శివాజీ బయాసుడుగా మీరు డెసిషన్ తీసుకున్నారు బయాసుడ్గా ఉంటున్నారు ప్రిన్సి ఆ విషయంలో నాకు అనిపిస్తుందని ముఖం మీద చెప్పాడు నిజానికి ఆ ఎపిసోడ్ మొత్తం చూస్తే ఆ పర్టికులర్ పార్ట్లో శివాజీ నిజంగానే బయాసుడుగా ఉన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది నాకైతే కలిగింది అది నిజంగా ఎందుకంటే ప్రిన్ గౌతమ్ చాలా మంచిగా చెప్పాడు పాయింట్స్ పాతే కావచ్చు కొత్త కావచ్చు అతను ఫస్ట్ వీక్లో ఏదైతే జరిగిందో అక్కడ నుంచి నాకు ఇక్కడ ట్రిగర్ అయింది అది కంటిన్యూ అవుతూనే ఉంది సైకిల్ లాగా ఇంకా అని చెప్పి చెప్పుకొచ్చాడు తేజ విషయంలో చెప్పింది కరెక్ట్ కాదు ఇక్కడ గౌతమ్ కూడా ఒక స్ట్రాటజీతో తేజాని అనిపించింది గౌతమ్ ఎవరికి స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పి తేజాకి సిల్లీ రీజన్స్ చెప్పేస్తే తేజాని కాదని చెప్పి గౌతమ్ని ప్రిన్స్ యావరిని నామినేట్ చేస్తారనే ఒక స్ట్రాటజీతో తీసుకొచ్చినట్టు అనిపించింది కానీ శివాజీ మాత్రం ఏకపక్షంగా సిల్లీ రీజన్స్ అని కొట్టుపారేసి పక్కన పెట్టేసి తర్వాత చెప్పే దానికి అందిస్తాడు తర్వాత బిగ్ బాస్ ఎంటర్ అయ్యి జ్యూరీ మెంబర్స్ వాళ్ళు ఇచ్చిన రీజన్స్ ప్రకారం డెసిషన్ తీసుకోవాలి మీ మీద మీతో ఎలా ప్రవర్తించారు నామినేషన్స్లో అతని ప్రవర్తన ఎలా ఉందని దానికి సంబంధించి మరి డెసిషన్ తీసుకోకూడదు అని చెప్పగానే శివాజీ ఆ ఫోటో తీసుకెళ్ళబెట్టేస్తాడు ఎవరు ఇంకా హ్యాపీ అని చెప్పి విజిల్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు అక్కడతో ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది ఈ ఎపిసోడ్ మొత్తంలో చూసుకున్నట్టు రతిక మళ్ళీ కాయిన్ ఫ్లిప్ చేసింది శివాజీకి అగనెస్ట్కి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోయింది అమర్దీప్ ఏదైతే శివాజీకి నాకు మధ్య ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదు అని చెప్పాడో కానీ వాళ్ళిద్దరి మధ్యలో కొనసాగుతూనే ఉంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది ప్రిన్స్ యావరు ఈ ఎపిసోడ్ పరంగా చూసుకుంటే ప్రిన్స్ యావర్ అయితే కొంచెం నెగిటివ్గా అనిపించాడు ఇంకా మారట్లేదు తేజ మాత్రం చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు శోభా కూడా మధ్యలో జ్యూరీ మెంబర్గా ఉండి కూడా ఆమె కొంచెం పర్సనల్ పాయింట్స్ కూడా రైస్ చేసినట్టు అనిపించింది ఓవరాల్గా బెస్ట్ తీసుకుంటే శుభాశ్రీ చెప్పిన పాయింట్స్ చాలా బాగున్నాయి గౌతమ్ చెప్పిన పాయింట్స్ బాగున్నాయి తేజ చేసిన డిఫెన్స్ కూడా చాలా బాగుంది ప్రిన్స్ ఎవరు చేసిన ఓవర్ యాక్షన్ మాత్రం నచ్చలేదు అతను ఈ ఎపిసోడ్కి మాత్రం అతను విలన్ కిందకే వస్తాడు మరి ఈ ఎపిసోడ్ ట్వంటీ త్రీ మొత్తం మీకు ఎలా అనిపించింది మీరు ఎవరు బాగా ఆడారనుకుంటున్నారు ఎవరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారనుకుంటున్నారు ఎవరు హీరో అనుకుంటున్నారు ఎవరు బాగా ఆడలేదు అనిపిస్తుంది మీకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి